మంది కలిసి సమావేశం కావటం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము వస్తాము మీతో చర్చిస్తాము అనేటువంటి ఒక లెటర్ రాస్తే ఓకే రండి చర్చించండి అని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆహ్వానిస్తే వెళ్ళి చర్చలు చేశారు. ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది, ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారమవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావుచూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు, మంత్రివర్గ సభ్యులు వచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత, గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకు వచ్చేశారు? ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టకటక వచ్చేశాడు. వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు, ఆయనే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో, బస్సులో ఉండి పరిపాలన చేశాను అని. ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు, శాసనసభ కూడా ఏర్పడినప్పుడు, బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు? అందరికీ తెలిసినటువంటి సత్యం అది. తప్పు చేసి వచ్చేశారు, మెడబట్టి గెంటేశారు, మీరు భయపడి పారిపోయి వచ్చేశారు.
తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి 9th షెడ్యూల్లోనూ 10th షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడుకోకుండా, చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఏం సాధించారు మీరు? అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చారు, ఈ ఆఫీసును మీరు అడగలేదు. అడక్కపోగా జీహూజుడని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు, తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు. ఎందుకు తాత్కాలికం కట్టాలి? 10 సంవత్సరాలు నీకు టైం ఉంటే. ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము, మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళు అంటే భయపడి, తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు, మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. నేను అడుగుతా ఉన్నా, ఎస్, 2 రాష్ట్రాలు విడిపోయాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా, చర్చల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వండర్ఫుల్, లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి, నంబర్ 2. నంబర్ 3, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇవాళ ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి? ఎస్ ఉన్నాయి. 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి, దాన్ని అడగటం జరిగింది. వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదు, న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ. దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడలేదే. మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే. అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ 2 ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి. వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడారా? ఇవాళ పోతిరెడ్డి పాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే 881 ఫీట్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు. అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు? విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా. దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది. ఈ సమస్య గురించి మీరేమన్నా మాట్లాడారా? మాట్లాడాలా? లేదు. నాగార్జున సాగర్, నేను మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి. తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. 50-50 ఉండవలసింది మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? మీ అసమర్థత వల్ల వెళ్ళింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు, పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం, మీరు తొందరపడి మాకండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు? మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడలా. నాగార్జున సాగర్ విషయంలో కానీ, శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడుకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కావాలి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అరే బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పటలా? ఏంటండి నాకు అర్థం కాలేదు. ఎస్, ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, సుమారుగా 998 ఎంత ఉంది, 1000. మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట, మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికల్లో వస్తుంది.
మీడియాలో వస్తుంది. ఒక పత్రిక అయితే నమ్మశక్యం కాకపోవచ్చు, అన్ని పత్రికల్లోను, టోటల్గా అన్ని మీడియాలోను మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఒకటి. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది. బోర్డులో అంటే మెంబర్లు వేయడానికి, సరే, దట్ ఇస్ పొలిటికల్ డిసిషన్. ఆదాయంలో కూడా 48% కావాలి, మీరు 52 తీసుకోండి మాకు 48 ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట. అంతేకాదు, మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో, అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని. మరొకటి, కృష్ణా జిల్లాలో కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు వాటా కావాలి అని అడిగిందని. ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి. దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి 7 మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు. ఆ 7 మండలాల్ని వెనక్కి ఇచ్చేయమన్నారంట. ఇచ్చేయమంటే ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు. చిత్రం ఏంటంటే, ఒక పత్రికలో హిందూ, మీ అందరికి తెలుసు, దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే, నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 5 పంచాయత్స్ టు టీజీ. ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఇస్ దిస్? దీని సమాధానం చెప్పగలరా? వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా, ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా, ముఖ్యమంత్రుల తరపున అక్కడ డిప్యూటీ సీఎం, మన మంత్రులు, వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా సమావేశం, దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా? సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి. ఈ 5 గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి. లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి. మౌనం. అలాగే కృష్ణా జిల్లాలో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారనుకోవాలి. టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. మాట్లాడకపోతే ఇంకో మాట అన్నాడు, రెండు కళ్ళు నాకు అన్నాడు. తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు, నేను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడు. అంటే సమానంగా చూసుకుంటానేగా. ఏంటిది నాకు అర్థం కాల ఆ సందర్భం ఏమిటి? అఫ్ కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు, దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో, దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా అంగీకరించరా? అంగీకరిస్తారు, అంగీకరించు చెప్పాలి కదా. చెప్పకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణ భవన్లో, తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు రెండు కళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది. నిజమో కాదో మాకు తెలియదు. అసలు రహస్యం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యమలా అవుతుంది? బహిరంగం కావాలి కదా. మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారో, ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారో పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగాయి, చర్చలు జరిగితే ఇది అడిగారు మేము ఇస్తామన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. రెండూ సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి, కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెయ్యబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానం వాలంటరీగా చెప్పాలి, లేదా మేము అడుగుతున్నాం చెప్పండి. ఆహా చెప్పం, మేము
మేము కామ్గా ఉంటామంటే మీ మా ఇష్టం వచ్చింది అనుకోవాలి, జనం ఇష్టం వచ్చింది అనుకోవాలి, ఈ హిందువులు రాసింది నిజం అనుకోవాలి, మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజమని అనుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. ఇది సరైనటువంటి విధానం కాదు. అఫ్ కోర్స్ మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు, గెలిచారు కాబట్టి తెలంగాణకి వెళ్ళి మీరు ఏదో ప్రదర్శన చేయాలనో ఊరేగింపు చేయాలనో రేవంత్ రెడ్డిని కలవాలనో అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడో గురువో మాకు తెలియదు, కానీ మీకు ఆ చనువు ఉంది కాబట్టి ఏదో సాధిస్తారని చాలా మంది అనుకున్నారు. సాధించకపోగా మీరు వదిలేసి మన హక్కుల్ని వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఇవాళ భయపడుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే పోలవరం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పోలవరం చట్టంలో మనకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి వివాదాలను ఆల్మోస్ట్ ఆల్ పరిష్కార దశకు వచ్చేసాయి, పరిష్కరించుకునే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల పరిష్కరించుకునే దశకు వచ్చాం. వాళ్ళు తెలంగాణలో కొత్త సమస్య తీసుకొచ్చారు. ఏడు గ్రామాలని మన కలిపేటువంటి విధానం చట్టంలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, నేను లేకపోతే మోడీ గారు నిర్ణయించింది కాదు. అది విభజన చట్టంలో ఈ ఏడు మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్ప పోలవరం నిర్మాణం సక్రమంగా సాగదు. ఇది ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు, అవి ఒక ప్రాంతంలో ఉంటే ఘర్షణలు వస్తాయి లేదా విభేదాలు వస్తాయని కలిపేశారు. వాడిని అడుగుతున్నారంట వాళ్ళు. ఇది అడగడం తప్పో రైటో చెప్పాలి కదా. అంటే మీరేమనుకుంటున్నారు, పోలవరాన్ని కట్టకూడదని అనుకుంటున్నారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకటి, వాళ్ళు అడుగుతున్నారు మేము ఇస్తాం అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా ద్రోహం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు విరివిగా ఉండవచ్చు, మీడియాలో ఆయన ఎక్కువగా చెప్పవచ్చు, కానీ పోలవరానికి ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నా. ఏడు మండలాల్లో కొన్ని గ్రామాలను తీసుకువెళ్ళట్టు కలిపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక దారుణమైన నిర్ణయానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ద్రోహం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, మీ అందరికీ తెలుసు గోబెల్ ప్రచారం చంద్రబాబు నాయుడు గారికి అది చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 1, 2, 3, 4 పత్రికలు ఉన్నాయి, అలాగే 2, 3 ఛానల్స్ ఉన్నాయి, ఒకే వార్త వండేస్తారు భయంకరంగా. ఇవాళ కూడా వారికి ఉన్న పత్రికల్లో రివర్స్ టెండరింగ్ రివర్స్ కొట్టింది. అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే పోలవరం ఈ దశకు రావడానికి కారణం, ఈ దశ కంటే సంక్షోభంలో ఉండడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ వల్లే జరిగిందని మా మీద ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదు. మరొక్కసారి చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరానికి నష్టం జరగలేదు. నష్టం జరిగిందల్లా మీ తెలివి తక్కువతనం వల్ల. నది డైవర్షన్ పూర్తి కాకుండా, డైవర్షన్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాములు నిర్మాణం ప్రారంభించడం వల్ల మాత్రమే ఇవాళ ఇది జరిగిందనేది ఘంటాపదంగా చెప్పగలనని కూడా మనవి చేస్తున్నా. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టర్ను మార్చారు, అందువల్లనే జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పదే 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 మాట్లాడటంతో ఏమో అనేటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా నేను ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశా, డయాగ్రామ్ వేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. నేను మనవి చేస్తున్నా, దీనివల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారు 2019లో త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో ప్రోటోకాల్ లేకోకుండా, నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదిని నది మధ్యలో కాఫర్ డ్యాములు వేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల మాత్రమే ఈ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ నష్టం జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు
వారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి విధానం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేనే లేదు. పోలవరంలో వచ్చేటటువంటి డబ్బుల మీద మాత్రమే ఆయనకి చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేను చెప్పింది కాదు, వారి పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారే అది ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నారనేటువంటి మాట చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను సవినయంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల్లో తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, దానికి కారణం మీరే, ఎవరు కాదు. మీరే ఒక లెటర్ రాసి ఆహ్వానింపజేసుకొని మీరే వెళ్ళడం, మీరే మాట్లాడడం, మీరు మాట్లాడిన తర్వాత ఏమో వారు మాట్లాడక ముందే చాలా లీకులు ఇవ్వడం, ఇందాక నేను చెప్పినటువంటి అనేక అనుమానాలు తెలుగు రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో తీవ్రమైన నష్టాన్ని చేసేటటువంటి డిమాండ్స్ వారు పెట్టారని, మీరు కొన్ని డిమాండ్స్ను అంగీకరించారనేటువంటి మాటలు పత్రికల్లో వస్తున్నాయి. దీనికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం మీకు మంచిదని మనవి చేస్తున్నాం, మాకు కాదు, మీకు మంచిది. లేకపోతే మీరు నష్టం చేస్తున్నారు రాష్ట్రానికి అనేటువంటి భావన, రెండు రెండు కళ్ళు కాబట్టి రెండింటినీ సమానంగా చూసుకుంటున్నారు, అవసరమైతే మన రాష్ట్రంలో ఉన్న కొన్ని హక్కుల్ని వారి రాష్ట్రానికి ఇస్తారు అనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సత్వరమే మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకపోతే ఎవరు అనుకోవాల్సింది వాళ్ళు అనుకుంటారు, దాని తీవ్రంగా మీకే నష్టం ఈ ప్రభుత్వానికి జరుగుతుంది, రాష్ట్రానికి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కమిటీ వేశారు, అదేదో పూర్వం ఏదో సినిమా మన టీవీలో వచ్చేది ఋతురాగాలని సీరియల్, ఎన్ని సంవత్సరాలు నడిచింది, అన్ని సంవత్సరాలు నడిచింది, ఈ కమిటీలు కూడా అన్ని సంవత్సరాలు నడుస్తుంది. నేను ఒక మాట చెప్తా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కేంద్రంతో, సిఎస్లతో మీటింగ్ వేయటం, బేడీతో ఒక కమిటీని వేయటం కొంతవరకు ముందుకు వెళ్ళినాయి, మళ్ళీ వెనకొచ్చారు, మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకోవటం, ఏం జరిగింది ఎవడో చెప్పకుండా పారిపోయి రావటం. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ఒక ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్నది కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. నేను మనవి చేస్తున్నా, ఎమ్మటే క్లారిఫికేషన్ ఇవ్వడం మీకు మంచిది, ప్రజలకు మంచిది. లేదు మా ఇష్టం, మాకు సాగుతుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు, అవసరమైతే తిరుపతి గుడిలో కూడా ఇచ్చేసేస్తాం, దైవాన్ని కూడా ఇచ్చేస్తాం, లేదా తీర ప్రాంతంలో కూడా ఇస్తాం, మాకు రెండు రెండు కళ్ళు, ఒక మా రెండు సమానమే, మా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఉంది కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం బాగా పెరగాలంటే మనం కొంత ఇస్తామంటే ఉపయోగం జరిగిద్దని పిచ్చి ఆలోచనలు చేశారా? అక్కడ ఎక్కడ ఎక్కడనే పోతారు, అది ఆలోచించుకోమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విజృంభిస్తారు, ఆయనకి ప్రజాదరణ బాగుంది అనేటువంటి ఒక భయంతో చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు తప్ప దానిలో నిజాలు లేవు. మేము ఓడిపోయి ఉన్నాం, ఆయన గెలిచున్నాడు కాబట్టి ఏయో చెప్తాడు, ఆయన చెప్పే మాటలన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో చూస్తాం, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకపోతే సామాన్యుడు గొంతుకై జగన్మోహన్ రెడ్డి గారు విజృంభిస్తారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రోజునే మీరు మీ పార్టీ మనుగడ సాధిస్తుంది, లేకపోతే మనుగడ సాధించదు. ఇది వాస్తవ రూపం, ఇది రాబోయే కాలం అని చెప్తున్నా. రెండు రాష్ట్రాల పంచాయతీనా? ఏం పంచాయతీ ఉంది, చాలా పంచాయతీలు ఉన్నాయి. డీల్ చేయటంలో అట్ట అనుకుంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో డీల్ చేయటంలో ఫెయిల్ అయితేనే కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. సో ఇది ఏం జరిగిద్దంటే, నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కొన్ని విషయాలు ఖచ్చితంగా చాలా సీనియర్ అడ్మినిస్ట్రేటర్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ ఆయనకు ఆయన చెప్పుకుని నేనేం చెప్పేవి కాదు,
అట్ర ఫెయిల్యూర్ వలన ఈ సమస్య వచ్చిందని మనవి చేస్తున్నాను. చూడండి మీరు ఒకసారి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ప్రత్యేక హోదా, హామీ. ఎందుకు ప్రత్యేక హోదా వదిలేశావు ఆ రోజున? ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి వచ్చావు? ఇవాళ ఎందుకు అడగడం లేదు ప్రత్యేక హోదా? చెప్పండి. ప్రత్యేక హోదా గురించి నువ్వు నల్ల షర్ట్లు వేసుకుని శాసనసభలో నువ్వు అక్కడ గందరగోళం చేసావు కదా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ నీ మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరెందుకు ప్రత్యేక హోదాని అడగడానికి కూడా భయపడుతున్నారు? చెప్పండి సమాధానం. నేను మనవి చేస్తున్నా, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు రాష్ట్ర ప్రజల ద్వారా. శభాష్, నాకు 67 వచ్చాయి, మీరు అధికారంలోకి వచ్చారు. బహుశా అప్పుడు విభజించబడినటువంటి రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి, అన్యాయం జరిగిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని వేశారు. ఎందుకు వేశారు? ఓట్లు వేశారు, మీరు అధికారంలోకి వచ్చారు అనుభవజ్ఞులు. 5 సంవత్సరాలు ఏం చేశారబ్బా? 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? కేసులో ఇరుక్కోకుండా తప్పుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని పణంగా పెట్టారే. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం జరగకోకుండానే, ఇక్కడ శాసనసభను ఏర్పాటు చేసుకోకుండానే, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకముందే 10 సంవత్సరాలు అవకాశం ఉన్నా కూడా పారిపోయి వచ్చారు అంటే భయపడి కాదని అడుగుతా ఉన్నా, చెప్పమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ద్రోహాలు చేసి, సరే వాళ్ళు చెప్తున్నాడు ఆయన గెలిచాడు కాబట్టి రకరాజు, ఎన్నో ద్రోహాలు విడిపోయిన రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనాలంటే ఆయనకి పెద్ద కంఠం, 5-6 ఛానల్స్ అన్నీ చూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యం, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి 2 సార్లు ద్రోహం చేస్తున్నారు. ఇవాళ కూడా మీకు ద్రోహం అయింది. ఈ మీటింగే పెద్ద ద్రోహం. ఈ మీటింగ్ వల్ల కొత్త డిమాండ్స్ వచ్చాయి వాళ్ళకి. కొత్త డిమాండ్స్ పెడుతున్నారే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కావాలని, అలాగే పోర్ట్స్లో వాటా కావాలని, ఎప్పుడో విభజన చట్టం ప్రకారం వచ్చేసినటువంటి 7 గ్రామాలు వెనక్కి రావాలని, 7 మండలాలు వెనక్కి రావాలని కొత్త డిమాండ్స్కి ఆస్కారం ఇచ్చారా మీరు? ఏమిటిది, వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? సో ఎన్నైనా జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ద్రోహం వల్లనే ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి రాయితీలు రాకోకుండా పోయాయనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా మనవి చేస్తున్నాం. ఏమన్నారు వెంకయ్యనాయుడు గారు? శభాష్, నేను కాదంటలా, 2 ముఖ్యమంత్రులు కలుసుకోవడం, 2 ముఖ్యమంత్రులు చర్చించుకోవడం తప్పని ఎవరన్నారు? చర్చించుకున్న విషయాలను బహిర్గతం చేయకోకుండా రహస్యంగా అట్టి పెట్టడం ధర్మమా? చెప్పాలి కదా ఏదోటి. మేము ఈ అంశాల గురించి చర్చించుకున్నాం, ఈ అంశాల మీద మేము ఏకాభిప్రాయానికి వచ్చాం, ఈ అంశాలు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల కమిటీ వేశాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు దాస్తున్నారు? రహస్య మీటింగా? మీ వ్యక్తిగత ఏజెండాలు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏంటి మరి కారణం చెప్పాలిగా, డిస్క్లోజ్ ఇట్ అని అడుగుతా ఉన్నా. శభాష్, 2 ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం, చర్చించుకోవడం, శభాష్, మాకేం అభ్యంతరం లేదు. ఏం చర్చించుకున్నారు చెప్పాలి కదా. చెప్పడం లేదంటే అది పవిత్రమైనటువంటి సమావేశం ఎలా అవుతుంది అనేది నా పాయింట్. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా నేను ఐఎమ్ ఆల్సో యాక్సెప్టింగ్, ఎవ్రీబడి యాక్సెప్టింగ్. ఇరు రాష్ట్రాలు, పక్క పక్కన ఉన్న రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే తప్పే ఉంది, ఏం తప్పలేదు. ముఖ్యమంత్రుల హోదాలో మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, తప్పలేదు. కానీ మళ్ళా వెనక్కి వచ్చేసారే, మళ్ళీ చర్చలు మొదలుకొచ్చినాయే. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి అంశాలు, కొన్ని షీలాబేడి కమిటీ వేశారే, ఇంత పురోగతి సాధించామే. ఇంకో విషయం చెప్తున్నా, పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్ అలా విధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి ఇష్యూస్ని వీఆర్ సెటిలింగ్ అవుట్. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఈవెన్ సిడబ్ల్యూసి కోర్టులో, సెంట్రల్ వాటర్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది ఏమని, పోలవరం వల్ల ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి ముప్పు రాదు అని క్లియర్గా ఇచ్చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, మీకు గుర్తుందా లేదా, తెలంగాణ మంత్రులు మాట్లాడారు ఇంతకు ముందు, పోలవరం 51.72 లెవెల్కి పెరిగితే భద్రాచలం మునిగిపోద్దన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్.
దాని గురించి ఏమైనా చర్చించారా మీరు? మీరు 51.72 లెవెల్కి వాటర్ నింపడానికి వీల్లేదు, పోలవరంలో ప్రాజెక్టు పూర్తి కావడానికి వీల్లేదు అని తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రభుత్వం పూర్వం వాదించింది, అవునా కదా? దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఇన్ని వివాదాలుంటే ఏ వివాదం గురించి మాట్లాడుకోకుండా ఏంటంటే అది అదిదో మత్తు దార్కొనే డ్రగ్స్ గురించి మాట్లాడాం, డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఎంతమంది వెళ్ళాలా? వాటి ఇది జోక్ చేస్తున్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా, అక్కడ మాట్లాడాలా, ఏంటిది నాకు అర్థం కాల. ఏది దొరక దాన్ని ముందుకు తీసుకొచ్చారు, అంతే సింపుల్. ఆ పూటకు అది ముందుకు తీసుకొచ్చారు, అసలు విషయాలు చెప్పుకోకుండా. సింగర్ అర్థంకి వెళ్ళాడు, వచ్చాడు అన్న సామెతిగా వెళ్ళారు, వచ్చారు, ఏం జరిగిందంటే ఎవడు మాట్లాడ తుస్ సీక్రెట్ రహస్యంగా పెట్టుకోండి, ఎవరు మాట ఏంటిది? నో నో నో, ఇక్కడ అక్కడ మీకు మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్ కి అంటే మన వైపుకి నీళ్లు వదలాలి అంటే ఏం చేయాలంటే ప్రొసీజరు ఇంతకు ముందు ఉన్న ప్రొసీజరు. తెలంగాణ వాళ్ళ దగ్గర తాళాలు ఉంటాయి, మనం తెలంగాణ వాళ్ళని అడగాలి, తెలంగాణ వాళ్ళు వచ్చి తాళాలు తీయాలి, తాళాలు తీస్తే అప్పుడు రైట్ కెనాల్కి నీళ్లు వదులుతాం. అంటే మన భాగంలో ఉన్నటువంటి మన రైట్ కెనాల్కి నీళ్లు వదలాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ వైపు ఉన్న కెనాల్కి నీళ్లు ఇవ్వాలంటే మన పర్మిషన్ అవసరంలా. ఇది అక్కడ ఉన్న ఒరిజినల్ సిచ్యుయేషన్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకో, నాగార్జున సాగర్ లో సగభాగం మనది, సగభాగం వాళ్ళది, మధ్య గీస్తే దాన్ని అలా ఉన్నదాన్ని అలా అలాగే ఉంది. ఎందువల్ల ఉంది? చంద్రబాబు నాయుడు గారు అడగలేక, డిమాండ్ చేయలేక. మీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు టైంలో ఒకసారి పోలీసులు ఇలాగే వెళ్ళారు యాక్షన్కి, యాక్షన్కి వెళ్తే మన వెనక్కి తిరిగి వచ్చారు. యాక్షన్కి వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ వచ్చింది, నువ్వు ఆ యాక్షన్ చేశావా, ఓటుకు నోటు కేసులో నువ్వు ముద్దాయి అవుతావు అని, వచ్చేయండి వచ్చేయండి అన్నాడు. ఇది నా ఆరోపణ, వచ్చేశారు. కానీ మేము అదును చూసి మేము వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వీ హ్యాండ్ ఓవర్ దట్ ప్లేస్. అప్పుడు కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అయ్యింది, మీరు పోలీసులు ఆ పోలీసులు పోలీసులు కొట్టుకోవడం బాగోలేదు, మేము సెంట్రల్ ఫోర్స్ని పెడతాం, ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం అంటే సెంట్రల్ ఫోర్స్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నాగార్జున సాగర్ లో సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది, అంతకుముందు తెలంగాణ ఫోర్స్ ఉండేది మన వైపున కూడా, ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ వచ్చింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనకి తాళాలు కావాలి అంటే తెలంగాణ అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగి తాళాలు తీసుకుంటాం. ఇది మధ్యవర్తి, ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్య ఏమైనా డిస్కస్ చేశామా పరిష్కారానికి? అది లేదు. ఏం చేశామంటే ఏమి లేదు. డ్రగ్స్ గురించి మాట్లాడాం, డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఎంతమంది ఎందుకు వెళ్ళాలి ప్రగతి భవన్కి, ఎందుకు భోజనం చేయాలి, అక్కడ గందరగోళం చేయాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి, ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? సో దే ఆర్ ప్లేయింగ్ ఏ డ్రామా, ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి భావన కలుగుతున్న మాట వాస్తవం. దీనికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తక్షణమే సమాధానం చెప్పండి, చెప్పకపోతే మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.